తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు అన్నదమ్ములు. రచించిన వారు దంతగిరి రావశేషు గారు. కథ విందాము. ఏవండి కాఫీ తీసుకోండి. వంటగది కిటికీ నుండి బయటికి చూస్తూ భర్త రామయ్యను పిలిచారు జానకమ్మ గారు. వస్తున్నా అంటూ ఆమెకు బదులిచ్చి చేస్తున్న పని ఆపి కుళాయి దగ్గర చేతులు కడుక్కుని హాల్లోకి వెళ్లేసరికి కాఫీ గ్లాస్తో ఎదురొచ్చారు జానకమ్మగారు. పొద్దున్నే మొదలుపెట్టారా తోట పని అన్నారు. ఆవిడ తాను కూడా కూర్చుని కాఫీ తాగుతూ, ఈరోజు సెలవు కదా అని కొంచెం మొక్కల దగ్గర శుభ్రం చేస్తున్నాను అన్నారు రాఘవయ్య. స్కూలున్నప్పుడు స్కూల్ పని, లేనప్పుడు తోట పని, ఇలా పెట్టుకుంటే మీకు రెస్ట్ ఉండద్దా చెప్పండి? ఏదో ఒక పని పెట్టుకోకుండా ఉండరు కదా. వచ్చే వయసా పోయే వయసా ఇలా అయితే ఎలా అండి? ఆవిడ గొంతులో ఆ దుద్ద స్పష్టంగా వినిపిస్తుంది. మరీ అంతగా భయపడి నన్ను భయపెట్టకు. గవర్నమెంట్ వాళ్లే 2 సంవత్సరాలు పొడిగించి 60 ఏళ్ల వరకు పనిచేయమని ప్రోత్సహిస్తూ ఉంటే నువ్వేంటి నన్నప్పుడే వయసు మీరిపోయింది అన్నట్లు మాట్లాడుతున్నావు అన్నారు నవ్వు తాలుగా ఆవిడ మాటల్ని కొట్టిపారేస్తూ. వాళ్లకే అవసరముంటే ఇంకొక 2 ఏళ్లు కూడా పెంచుతారు. ఈ మధ్య టీచర్ ఉద్యోగాలకి ఎవరూ రావడం లేదని మీలాంటి వాళ్ళకి రిటైర్మెంట్ వయసు పెంచుంటారులేండి, అదొక పెద్ద విషయమేమీ కాదు అన్నట్లు జానకమ్మ గారు కూడా రాఘవయ్య గారి మాటల్ని కొట్టిపారేశారు. అబ్బో, ఇలాంటి విమర్శలు బాగానే చేస్తారు మీ ఆడాళ్ళు, మెచ్చుకోవడం మాత్రం చేత కాదు కదా. నవ్వుతూనే చురకంటించారు రాఘవయ్య గారు. రాఘవయ్య గారు విశాఖపట్నం జిల్లాలో ఒక గ్రామంలో టీచర్గా చేస్తున్నారు. ఆయనకు బదిలీ అయినప్పుడల్లా ఆ ఊరి సర్పంచు తన పలుకుబడితో ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్లకు తప్ప దూరంగా వెయ్యనివ్వరు అతనికి. ఆ ఊరివారికి మాస్టారి మీద ఉన్న అభిమానం అలాంటిది. మొదటిసారి ఆ ఊళ్ళో అడుగుపెట్టినప్పుడు ఆయన కొత్తగా ఆ ఉద్యోగంలో చేరారు. ఆ వేళా విశేషం ఎలాంటిదో కానీ అందరికీ తల్లో నాలుకలాగా అయ్యారు. అక్కడికొచ్చిన తర్వాతే ఆయనకి పెళ్ళవడం, జానకిని కాపురానికి తేవడం జరిగింది. ఆమె కూడా అందరికీ ఇష్టరాలే. ఎవరికి ఏ అవసరం వచ్చినా తానే ముందు ఉంటారు. వారికి 2 కొడుకులు. తమకు ఉన్న ఆదాయంతోనే ఎంతో జాగ్రత్తగా వారికి పెద్ద చదువులు చదివించారు. వారిలో పెద్దవాడు సురేష్ అమెరికాలో, చిన్నవాడు నరేష్ బెంగళూరులోనూ స్థిరపడ్డారు. రాఘవయ్య గారు అక్కడి పెద్దల సహకారంతో ఆ ఊళ్ళో 1 ఎకరం పొలం, 1 ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా అక్కడే ఉండాలని ఆయన నిర్ణయం. ఇన్నేళ్లుగా కన్నతల్లిలాగా ఆదరించిన ఊరిని, ఆ ఊరివారిని వదిలి వెళ్లడం వారిద్దరికీ ఇష్టం లేదు. రాఘవయ్య గారు తన పొలంలో కొబ్బరి మామిడి లాంటి పళ్ళ చెట్లు నాటించారు. ఆయనకి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ సహాయం చేస్తారు. వారి సహాయ సహకారాలతో వ్యవసాయం మీద అవగాహన లేకపోయినా పొలం మీద ఎప్పుడూ నష్టం కలగలేదు. పిల్లలు దూరంగా ఉన్నా వారి మంచి కోసమే అన్న దృష్టితో ఎప్పుడూ బాధపడేవారు కాదు. కానీ సంవత్సరానికి ఒక్కసారైనా రమ్మని అడిగేవారు. పెద్ద కొడుకు సురేష్ అమెరికా వెళ్ళి 10 సంవత్సరాలయ్యింది. చిన్న కొడుకు నరేష్ కూడా బెంగళూరులో స్థిరపడి 8 సంవత్సరాలవుతోంది. ఇద్దరూ 4 సార్లు వచ్చుంటారు. ఈ సంవత్సరం ఎలాగైనా రమ్మని చెప్పారు రాఘవయ్య గారు. ఆయన ఈ సంవత్సరం రిటైర్ కాబోతున్నారు. పిల్లలు తన రిటైర్మెంట్ సమయానికి రావాలని ఆయన కోరిక. కొడుకులిద్దరూ తమ కుటుంబాలతో ఆయన రిటైర్మెంట్ సమయానికి వచ్చారు. స్కూల్లో ఘనంగా సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఆయన్ని అభినందిస్తూ స్కూల్ వాళ్ళు, గ్రామ పెద్దలు మాట్లాడారు. వారు కూడా ఇన్నేళ్లుగా ఆదరించిన ఊరివారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మున్ముందు కూడా తాను ఇక్కడే ఉండబోతున్నట్లుగా చెప్పారు. ఊరువారంతా సంతోషంగా చప్పట్లతో తమ ఆనందాన్ని తెలియజేశారు. ఇంటికి వెళ్ళి తీరుబడిగా కూర్చున్నాక కొడుకులు, కోడళ్ళు వారిద్దరి దగ్గర కూర్చున్నారు. చిన్న కొడుకు నరేష్, నాన్న ఏమిటి మీరు రిటైర్ అయ్యాక కూడా ఇక్కడే ఉంటారా? ఇంకా ఇక్కడేం చేస్తారు? మా ఇద్దరిలో ఎవరో ఒకరి దగ్గరుంటే సరిపోతుంది కదా, ఈ వయసులో ఒక్కరూ ఉండి ఏం కష్టపడతారు అన్నాడు. ఒక్కడనే అంటావేమిట్రా, అమ్మ నేను ఇద్దరం, మా ఇద్దరికి తోడు ఈ ఊరి జనం. ఈరోజు సన్మాన సభలో చూశారుగా అందరూ ఎలా మాట్లాడారో. అయినా ఇంకా మా పనులు మేము చేసుకునే శక్తి ఉంది. ఇప్పటి నుండి మీకెందుకు భారంగా ఉండడం? అదీ కాక ఇక్కడ పొలం, ఇల్లు ఉన్నాయిగా, అన్నీ వదిలేసి ఎలా వచ్చేస్తాం అన్నారు రాఘవయ్య గారు. వదిలేసి ఎందుకు, అమ్మేసిరండి. ఏమన్నా ఏం మాట్లాడవే? సపోర్ట్ కోసం ఉన్నట్లు నరేష్ సురేష్ని అడిగాడు. జానకమ్మ గారు కోడళ్ళు నిశ్శబ్దంగా వింటున్నారు. రాఘవయ్య గారు సురేష్ వైపు చూశారు. నేనేం చెప్తాను, అంతా నాన్నగారి ఇష్టం. నాకైతే ఇంకా రిటైర్ అయ్యాక కూడా
పొలం పనులు అని కష్టపడే బదులు హాయిగా వచ్చే పెన్షన్తో గడుపుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది. ఎందుకు అక్కర్లేని చంజాటం అని. ఆ ఒక్క ఎకరా మీద ఖర్చే తప్ప ఆదాయం ఏముంటుంది? ఇన్నాళ్ళు అంటే వచ్చిన జీతంలో ఖర్చు పెట్టేవారు, కానీ ఇప్పుడు ఎలా? అది ఆలోచించాలి కదా అన్నాడు సురేష్. అయితే నీ ఉద్దేశం పొలం అమ్మేయమనా? సూటిగా అడిగారు రాఘవయ్య గారు. అవును నాన్నగారు, ఇంకా ముసుకులో గుద్దులాట దీనికి. పొలం అమ్మేసి నా వాటా నాకిస్తే నేను అమెరికాలో ఇల్లు కొనుక్కుందామని అనుకుంటున్నాను. కొంచెం సహాయంగా ఉంటుంది. ఇంకా ఈ ఇల్లంటారా మీ ఇష్టం. వాడన్నట్లు అమ్మేసి వాడి దగ్గరకు వెళ్ళిపోయినా మంచిదే అన్నాడు సురేష్. జానకమ్మగారి దృష్టి కోడళ్ల వైపు తిరిగింది. చిన్న కోడలు విజయ కళ్ళల్లో సంతోషం. ఆవిడ దృష్టిని దాటిపోలేదు. పెద్ద కోడలు ప్రమీల కొంచెం ఆలోచనలో ఉన్నట్లు అనిపించింది. సరే, మీ ఉద్దేశాలు మీరు చెప్పారు కదా, మేము ఆలోచించుకోవాలి అన్నారు గంభీరంగా. జానకమ్మగారు ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. అప్పటికే సాయంత్రం 5 అవుతూ ఉండడంతో ఆవిడ టీ పెట్టడానికి లేచారు. టీ తాగేసి రాఘవయ్య గారు పొలం వైపు వెళ్ళి వస్తానని వెళ్లారు. మనవలు వెంటపడడంతో వాళ్లని కూడా పొలానికి తీసుకువెళ్లారు. ఇంతలో పక్క వీధిలో ఉండే కమలమ్మ వచ్చి పిండి వంట చేయడానికి సహాయం అడగడంతో ఆవిడ బయటకు వెళ్ళిపోయారు. కమలమ్మ ఇంటికి వెళ్లేసరికి వాళ్ళింటికి చుట్టాలొచ్చి ఉండడంతో పిండి వంట పని వాయిదా పడింది. వచ్చిన వారు కమలమ్మ ఆడపడుచు కావడంతో కొంచెంసేపు మాట్లాడి ఇంటికి తిరిగి వచ్చారు జానకమ్మగారు. ఇంట్లోకి అడుగు పెట్టబోతుంటే పెద్ద కొడలి మాటలు గట్టిగానే వినిపించాయి. పొలం ఇల్లు రెండూ అమ్మేసిన వచ్చిన డబ్బులో సగం వాటా మాత్రమే మాకొస్తుంది, కానీ వాళ్ళని మీ దగ్గరే పెట్టుకుంటే మామగారి పెన్షన్ డబ్బులతో పాటు వాళ్ళు ఇంట్లో చేసే పని కూడా మీకు కలిసి వస్తుందని కదా మీ ఆశ. అందుకేగా వాళ్ళని అంతగా అన్నీ అమ్మేసి రమ్మని ఒత్తిడి చేసేది అంటోంది కోపంగా. అలా అయితే మీరు తీసుకెళ్ళి పెట్టుకోండి, మేము కాదన్నామా? ఏమండి మాట్లాడరు, దీర్ఘం తీసింది చిన్న కొడలు. మేము తీసుకెళ్ళి ఏం చెయ్యాలి? వాళ్ళు అక్కడ ఉండలేరు. రాను పోను ఖర్చు మోపెడు, మీకంటే అన్ని విధాలా కలిసిస్తుంది, కానీ మాకేం లాభం? పెద్ద కొడలు అంది. బయట నిలుచుని ఉన్న జానకమ్మ గారికి వాళ్ల మాటలు వింటుంటే కాళ్ల కింద భూమి కదిలినట్లు అనిపించింది. నిల్చోలేక అక్కడే కూలబడిపోయారావిడ. ఏమండి మీ వదిన మాటలు విన్నారా? మనకేదో కలిసి వస్తుంది అన్నట్లు మాట్లాడుతుంది. తీసుకెళ్తే బాధ్యత పడాలి కదా, అదే ఎవరు పడతారు? వాళ్ల పెన్షన్ డబ్బులు వాళ్లకే చాలవు, ఇంకా మాకేంటి మిగిలేది అంది చిన్న కోడలు. చూడు చిన్న, ఇదంతా కాదు. నాన్నగారిని పొలం అమ్మేసి డబ్బులు పంచమందాం, ఉంటే ఇక్కడే ఉండని, ఊరు మొత్తం మాతో ఉంటుందని అంటున్నారు కదా అన్నాడు సురేష్. నీకే, నువ్వు బాగానే చెప్తావు. వాళ్లకు మాత్రం వాళ్లకు ఏమాత్రం బాగులేకపోయినా పరుగులు పెట్టాల్సింది నేను. నువ్వు పై దేశంలో ఉంటావు కాబట్టి ఎవ్వరూ ఏవి అన్నరు. మరి నా పరిస్థితి అన్నాడు నరేష్. కొంచెంసేపు నిశ్శబ్దం. తర్వాత ఎక్కడో ఉన్న నేను పదే పదే రాలేను, కావాలని కాదుకా, కుదరక. నాకన్నా దగ్గర ఉంటావు కాబట్టి నువ్వు వస్తావని రావాలని అందరూ అనుకుంటారు. అందులో పెద్ద విషయం ఏముంది? నీ ప్లేస్లో నేనున్నా అంతేగా అన్నాడు సురేష్. డాలర్లలో సంపాదించే నీకేం తెలుసు, బెంగళూరు కాస్ట్లీ సిటీ, మా సంపాదన అసలు ఖర్చులకు సరిపోదు. ఇంకా మధ్య మధ్యలో ప్రయాణాలంటే పరిస్థితి ఏంటి? నరేష్ గొంతులో అసహనం. డాలర్లలో సంపాదిస్తానని తెగ ఫీల్ అవుతున్నారు, కానీ ఖర్చు కూడా డాలర్లలోనే అని ఎందుకు అనుకోరు? అక్కడేదో సుఖపడిపోతున్నామని ఓ బాధపడుతున్నారు. అక్కడ ఎన్ని బాధలు పడుతున్నామో తెలుసా? సురేష్ గొంతులో కోపం తొంగిచూసింది. సర్లే, ఇవన్నీ ఆయన ఒప్పుకున్నప్పుడు కదా అప్పుడు ఆలోచిద్దాం అంటూ చర్చకి ఫుల్ స్టాప్ పెట్టాడు నరేష్. నేను నా ఫ్రెండ్స్ని కలవడానికి వెళుతున్నాను అంటూ నరేష్ బయటికి వెళ్ళిపోయాడు. ఆ వెనకే సురేష్ వెళ్ళిపోయాడు. కోడళ్ళిద్దరూ కథల్లోకి వెళ్ళిపోయారు. కాస్త ఆగి లోపలికి వచ్చిన జానకమ్మ, ఎక్కడున్నారు అందరూ? లైట్ కూడా వెయ్యలేదు అంటూ లైట్ వేశారు. బయటికి వచ్చిన పెద్ద కొడలు, మీ అబ్బాయిలు బయటికి వెళ్ళారండి అని సమాధానం ఇచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. జానకమ్మ గారికి ఏం చెయ్యాలో తోచలేదు. వంటగదిలోకి వెళ్ళి వంట ప్రయత్నంలో పడ్డారు. ఇంతలో రాఘవయ్య గారు మనవళ్ళు రావడంతో సందడి మొదలయ్యింది. వంట పూర్తి చేసి పిల్లలకు పెడుతూ ఉండగా కొడుకులు రావడంతో తండ్రి కొడుకులకు భోజనాలు పెట్టేశారు. కొడుకులు లోపలికి వెళ్తుంటే రాఘవయ్య గారు పిలిచి మర్నాడు అందరూ పొలానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని చెప్పారు. తర్వాత ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోయారు. జానకమ్మ గారు రాఘవయ్య గారిని కాసేపు తోటలో కూర్చుందాం రండి అని పిలవడంతో ఇద్దరూ తోటలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక బెంచ్ మీద కూర్చున్నారు. చెప్పు జానకి అన్నారు రాఘవయ్య గారు. నేనేం అనలేదే అన్నారు జానకమ్మ గారు. నీ సంగతి నాకు తెలియదా?
ఏవైనా మాట్లాడాలంటేనే తోటలోకి రమ్మని పిలుస్తావు అన్నారు నవ్వుతూ. జానకమ్మ గారు కూడా నవ్వేసి, అనుకోకుండా నేను పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటే వినడం జరిగిందండి అంటూ వారు మాట్లాడుకున్న విషయాలన్నీ రాఘవయ్య గారికి చెప్పి, పిల్లల మనస్తత్వాల్లో చాలా మార్పు వచ్చిందండి. చిన్నప్పుడు అన్నకు ఏవైనా ఇస్తే తమ్ముడికి ఇవ్వాలని, తమ్ముడికి కొంటే అన్నకు కొనాలని పేచీ పెట్టేవారు. ఇప్పుడేంటి ఇలా తయారయ్యారు అన్నారు నీళ్లు నిండిన కళ్ళతో. బాధపడకు జానకి, మార్పు సహజం, కాలంతో పాటు మార్పులు జరుగుతాయి అంటూ రాఘవయ్య గారు ఓదార్పుగా ఆమెను దగ్గరకు తీసుకున్నారు. ఆ మాత్రానికే చల్లగాలి తాకిన మేఘంలా ఆమె కళ్ళు వర్షించసాగాయి. ఊరుకో, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అన్నారు ఆయన మళ్ళీ ఆమెను గుండెలకు హత్తుకుంటూ. ఏవండి, చిన్నప్పుడు వాళ్ళని చూసి అందరూ రామలక్ష్మణులు అనేవారు కదండి, నేనప్పుడు ఎంతో పొంగిపోయేదాన్ని. ఇప్పుడు వాళ్ళు మాటలు వింటూ ఉంటే అసలు అన్నదమ్ములేనా అనిపిస్తోందండి. వీళ్ళు జీవితంలో కలిసిమెలిసి ఉంటారా? మళ్ళీ వీళ్లను నేను కోరుకున్నట్లు చూడగలనా? మరొకసారి మళ్ళీ ఆమె కన్నీటి సంద్రం అయ్యింది. జాను, నా మాట మీద నమ్మకం ఉంది కదా, బాధపడకు, నేను చూసుకుంటాను. నువ్వు భయపడ్డట్టు ఏమి జరగదు, పదా పడుకుందాం, చాలా రాత్రయింది అంటూ ఆమెను లోపలికి తీసుకువెళ్లారు రాఘవయ్య గారు. మర్నాడు ఉదయం అందరూ పొలానికి వెళ్లారు. పిల్లలు ఆనందంగా పరుగులు పెడుతూ ఉన్నారు. మామిడి తోటలో చల్లగా ఉంటుందని వాటి మధ్య చేపలు వేయించారు. పనివాడొచ్చి అందరికీ కొబ్బరి బొండాలిచ్చాడు. మామిడి తోటను చూపిస్తూ రాఘవయ్య గారు, ఈ తోట వేసినప్పుడు మా చిన్నాకి 8 ఏళ్ళు, సురేష్కి 10 ఏళ్ళుంటాయి అన్నారు. అవును నాన్నగారు, నాకు బాగా గుర్తుంది, తోటలో మొక్కలు వేసేటప్పుడు మేం మీతోనే ఉన్నాం కదరా అన్న అన్నాడు నరేష్ ఉత్సాహంగా. అవును, ముందు 2 రోజులు ఏవో కొలతలు కొలిచి దూరం దూరంగా మార్కింగ్ చేయించి తర్వాత మామిడి మొక్కలు పాతించారు అన్నాడు నరేష్ సురేష్. ఆనాటి విషయాలు గుర్తు చేసుకుంటూ, ఓహో, అయితే ఆ విషయాలు మీకు ఇంకా గుర్తున్నాయన్నమాట. అయితే మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారో, ఎలా ఆడుకునేవారో, ఎక్కడ ఆడుకునేవారో అన్నీ పిల్లలకు చూపించండి, సరదా పడతారు అన్నారు రాఘవయ్య గారు. పిల్లలు వారిద్దరి చుట్టూ చేరారు. పిల్లల చేతులు పట్టుకుని పరిగెడుతూ వాళ్ళిద్దరూ ఎలా ఎంజాయ్ చేశారో వాళ్లకు ప్రత్యక్షంగా అరుస్తూ ఆడుతూ పాడుతూ చూపించారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. సురేష్ నరేష్లకు తమ చిన్ననాటి విషయాలు గుర్తుకొచ్చాయి. ఒకరినొకరు ఎంతో అభిమానంగా చూసుకున్నారు. నరేష్ కొడుకు వినయ్, డాడ్, ఇన్నాళ్ళు ఎంత ఎంజాయ్మెంట్ మిస్ అయ్యాం కదా, మీకే హ్యాపీ, చిన్నప్పుడు పెదనాన్నతో బాగా ఎంజాయ్ చేశారు అన్నాడు పొంగమూతి పెడుతూ. సురేష్ కొడుకు దీపక్, అవును బ్రో, వీళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేసి మనల్ని ఎంజాయ్ చేయనివ్వలేదు. నీకో సిస్టర్ నాకో సిస్టర్ వాళ్లతో ఏం ఆడతావు, ఈ 4 డేస్ బాగా ఎంజాయ్ చేశాం కదా, ఇక ఎవ్రీ ఇయర్ ఇక్కడికి రావాలి, ఎంజాయ్ చెయ్యాలి అంతే అన్నాడు. నా మాటే శాసనం అన్నట్లు అంటూ ఉంటే అందరూ నవ్వులే నవ్వులు. వారిని చూసి జానకమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాఘవయ్య గారు, బాబు సురేష్, నువ్వు ఇందాక నీ చిన్నప్పుడు మొక్కలు నాటే ముందు మార్కింగ్ చేసి దూరం దూరంగా మొక్కలు నాటించానని గుర్తు చేశావు కదా, దానికి కారణం ఏమిటో తెలుసా? మొక్కల వేళ్ళు అడుగు భాగంలో బాగా విస్తరిస్తాయి. ఒక చెట్టు ఎదుగుదల మరో చెట్టుకి ఆటంకం కాకుండా జాగ్రత్త తీసుకోవడానికి అలా చేస్తారు. కానీ చెట్లు ఎదిగాక కొమ్మలు దగ్గరగా వచ్చి నీడనిస్తున్నాయి, చూశారా అన్నారు. మరి మనుషులు ఎందుకు తాతకారు, చిన్నప్పుడు కలిసి పెరిగి పెద్దయ్యాక దూరమవుతారు? సురేష్ కొడుకు దీపక్ ప్రశ్న విని అందరూ ఉలిక్కిపడ్డారు. ఇతరులకు ఇవ్వడం కోసం చెట్లు కాస్తాయి, నదులు ప్రవహిస్తాయి. గొప్పవారు ఇతరులకు సహాయం చేయడం కోసం పుడతారు. కానీ మామూలు మనుషులు ఎవరి గురించి వాళ్లే ఆలోచిస్తారు. అందుకనే చిన్నప్పుడు కలిసి పెరిగిన వాళ్లు కూడా పెద్దయ్యాక దూరమవుతారు బాబు అన్నారు రాఘవయ్య గారు. సురేష్ నరేష్ ఒక్కసారిగా తండ్రి దగ్గరకొచ్చి, క్షమించండి నాన్నగారు, మిమ్మల్ని చాలా బాధ పెట్టాం, ఇంకా మీరు చెప్పినట్లు నడుచుకుంటాం అని ఆయన చేతులు పట్టుకున్నారు. అంతేకాదు, దీపు అన్నట్లు ప్రతి సంవత్సరం వస్తాం, వీలైనంత త్వరలో మన దేశానికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తాను. అతని మాటలు విన్న నరేష్ సంతోషంతో సురేష్ని పైకి లేపాడు. పిల్లలంతా చప్పట్లు కొట్టారు. కోడళ్ళిద్దరూ జానకమ్మ దగ్గర చేరి, క్షమించండి అత్తయ్య, మీకు బాధ కలిగించాం అన్నారు. ఆమె వారిద్దరినీ ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు. రాఘవయ్య గారు జానకమ్మ గారి వైపు చిరునవ్వుతో చూసేసరికి ఆమె కూడా చిరునవ్వులు చిందించారు. శుభమండి, కథ సమాప్తం. మా కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.